నువ్వు పోతే మరొకరు, వాళ్ళు పోతే ఇంకొకరు. ఎక్కడ ఏది శాశ్వతం కాదు. ఏ ఫీల్డ్లోనైనా ఓ టర్మ్ వరకే మన హవా ఉంటుంది. ఎప్పటికీ కలకాలం ఉండాలి అంటే మనం దిగుళ్ళం కాదు. రాజకీయాల్లో ఇప్పుడు అదే పరిస్థితి. ఒకప్పుడు ఏలిన నాయకుడు ఇప్పుడు మళ్ళీ ఏలాలి అంటే సాధ్యం కాదు. దేవుడు ఆ రోజు ఆ సమయం మనకిచ్చాడు, ఈరోజు ఆ సమయం మళ్ళీ మనకే ఇవ్వాలి అంటే కుదురుతుందా? సరే, సమయం ఉన్నప్పుడు మనం తీర్చుకునే దిద్దును బట్టి ఉంటుంది ఆటంతా కూడా. సమయం వచ్చినప్పుడు మనం ఆడే గేమ్ బట్టే ఉంటుంది మనపై ఇంకా ఉంటామా లేదా అనేది. అవసరం వచ్చినప్పుడు, సమయం ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ముందు వెళ్ళలేక, వెనకాలకు వెళ్ళలేక, మధ్యలో నిలబడి ఏమీ తోచని స్థితిలో నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలి అనే కసి చంద్రబాబులో ఉంది తప్ప, టీడీపీ పార్టీలో చంద్రబాబును సీఎంగా మళ్ళీ చూడాలనో, చంద్రబాబును ఏదైనా చేయాలని కార్యకర్తల్లో గ్రౌండ్ లెవెల్లో కానీ ఎక్కడా లేదు. టోటల్ చంద్రబాబు ఇప్పుడు అస్తవ్యవస్థమైన సిచ్యువేషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు కొత్త ఆప్షన్ తెరపైకి వస్తుంది, కొత్త రాజకీయ పార్టీ. ఎస్, చంద్రబాబు కొత్త రాజకీయ పార్టీ ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఇటీవల అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అనంతరం వస్తున్న పరిణామాల్లో ఇది ఒకటి. చంద్రబాబు, నారా లోకేష్ టీడీపీ నుంచి గెంటి వేస్తారు, జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ పగ్గాలు మొత్తం ఇచ్చేస్తారు, వీళ్ళు కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటారు అని. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ముగ్గురు, చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలను మోస్తారు. ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అనేది కాదు, అసలు చంద్రబాబు కొత్త పార్టీ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. టీడీపీకి ఒక నేమ్ ఫిక్స్ అయిపోయింది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నేమ్స్ ఫిక్స్ అయిపోతే దాన్ని ఎవరం ఇక దాన్ని ఏమీ చేయలేం. టీడీపీ ఒక బ్రాండ్, ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి పిల్లనిచ్చిన మామను సైతం మోసం చేసి పార్టీని దారుణంగా లాక్కొని రాజకీయంగా లబ్ధి చెందిన వ్యక్తే చంద్రబాబు. అవునన్నా కాదన్నా ఇదే నిజం. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఇప్పుడు ఈ సమయంలో కొత్త పార్టీకి వెళ్ళేంత రిస్క్ చేస్తారా? అస్సలు చెయ్యరు. ఉన్న పార్టీయే ఊడుస్తుంటే కొత్త పార్టీ పెట్టి దేవునికి పెడతారా? అసలు చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చెందాలి అన్నా, రాజకీయంగా అడుగులు బలంగా పడాలి అన్నా ప్రజలకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కల్పించడంలో, ఆ నమ్మకం ఇవ్వడంలో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అధికారం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల కోసమే ఆయన అడుగులు ఉన్నాయి తప్ప వ్యక్తిగతమైన అడుగులు బలంగా వేస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రజల కోసం ఏదైనా తీసుకుంటున్నారు నిర్ణయం. ప్రజలు బాగుంటే చాలు, నేను ప్రజల మధ్యలో ఉంటాను అంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. నమ్మకం మొత్తం ప్రజల మీద పెట్టారు కాబట్టి ఆ భారం అంతా ప్రజలే మోస్తున్నారు. ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు పెద్దపీట వేస్తున్నారు. జాగ్రత్తగా, ఏ చిన్న తప్పు దొరకకుండా జాగ్రత్త పడుతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ మాదిరిగా ప్రజలకు ప్రభుత్వం రెండూ కలిసిమెలిసి ముందుకు వెళ్తేనే ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అధికారంలో. అధికారం రాగానే ప్రజలను దూరం పెట్టడం, అధికారం లేకపోతే ప్రజలపై రుద్దడం, ఇదిగో ఇదే చెత్తకు నిదర్శనం. ఏదేమైనా చంద్రబాబు విఫలానికి గల కారణాలు ఒకటి రెండు కాదు, అనేకం ఉన్నాయి. అవి చెప్పుకుంటే తీరనివి. అయిపోయిన సమయం గురించి ఆలోచించడం కాదు మిత్రమా, రాబోయే సమయం గురించి ఆలోచించు. పెద్ద పెద్ద మహానాడు సభలు పెట్టిన చంద్రబాబు చెప్పింది ఏమీ లేదు. రేపొద్దున అధికారంలోకి చంద్రబాబు టీడీపీ పార్టీ వస్తే ఏం చేస్తుంది అనే దానిపై చంద్రబాబు కానీ టీడీపీ కానీ స్పష్టత ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ప్రజలకు కావాల్సిందేంటి? మంచి ఆలోచన కలిగిన వ్యక్తి నాయకుడిలో ఉండడం, న్యాయకుడిగా మంచి పనులు చేయడం. ఆ పనులు ఎవరు చేస్తున్నా ప్రజలు జయకొడతారు, వాళ్లకు తిరుగులేని విజయాన్ని అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అడుగులు వేస్తున్నారు. ఫార్ములా పద్ధతిగా ఏ మాట అయితే నోటి నుంచి విడుదల చేస్తారో అన్న ఆ మాటకు కట్టుబడి ఉంటున్నారు. అవునన్నా కాదన్నా ఆ పద్ధతి వేరే లెవెల్లో నడుస్తుంది. ప్రజలకు, ప్రజల మనసు గెలుచుకునేదానికి ఇదే దోహదపడుతుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టి ఈకేదేమీ లేదంటున్నారు చాలామంది.